ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి నన్నదిగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరుపై ధన్యవాదాలండి. చాలామంది మిత్రులు నాకు మెయిల్ చేయడం జరిగింది రకరకాల సమస్యలు. దాంట్లో ధనప్రాప్తి పాయింట్ ఆఫ్ వ్యూలోను సిరి సంపదల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా తంత్రం ఉంటే చెప్పనని అడిగారు. నేను ఈ తంత్రం దానికి సంబంధించిన విషయమే. ఇంకొంచెం ఏంటంటే, కొంతమంది మిత్రులు రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే పిల్లలు ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలోను జాతకానికి ఏ జాతకుడు ఏ వేరుని పెట్టుకుంటే ఫలితాలు ఉంటాయి ఇలాంటి విషయాల్లోనూ, ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వీడియోలు నేను చేయడం జరిగింది. మిత్రులు కామెంట్ చేస్తున్నారు, అందుట్లో మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి, చాలా వరకు మీకు సమాధానం దొరుకుతుంది. అలాగే కొత్తగా చూసేవారు కానీ అంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం. మీరు చూస్తున్నారు తామర గింజలు, ఎర్రటి క్లాత్, అలాగే పాదరసంతో చేసిన లక్ష్మీ అమ్మవారు పచ్చకర్పూరం. ఇవన్నీ కూడా మనకి సిరి సంపదల్ని ధనప్రాప్తిని కలగడానికి ఒక చిన్న తంత్రం ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది గురువారం నాడు చేయాలి. మీరు గురువారం నాడు మీ దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో కానీ లేపాక్షి ఇలాంటివి అమ్ముతుంటారు కదా, అక్కడ కానీ చిన్న విగ్రహాన్ని లక్ష్మీదేవి బొమ్మని కొనుక్కోండి. అంగుళం లోపు ఉన్న విగ్రహమైన పర్వాలేదు ఈ తంత్రానికి. ఇది కొనుక్కొచ్చిన తర్వాత అలాగే తామర గింజలు ఒక దగ్గర దగ్గరగా ప్రతి గురువారం నాడు ఒక 11 తామర గింజలు వాడాల్సి ఉంటుంది. ఒకేసారి మీరు ఒక 100 తామర గింజలు తెచ్చుకోండి. అలాగే ఒక 1/2 కేజీ పచ్చకర్పూరం కూడా తీసుకోండి. చేయాల్సిందల్ ఏంటంటే, గురువారం నాడు ఉదయాన్నే లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు ఈ విగ్రహాన్ని ఆ పటం దగ్గర పెట్టి అమ్మవారికి ఈ తామర గింజలతో రోజు, అంటే 11 గింజలతో అమ్మవారిని, అమ్మవారి నామాన్ని, ఏదో ఒక నామాన్ని తీసుకోండి. ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్నైనా, మీకు అమ్మవారి అష్టోత్తరంలో ఏ మంత్రాన్ని తీసుకొని ఈ తామర గింజలు అమ్మవారి మీద 11 గింజలు అమ్మవారికి సమర్పించి మీరు ఆ మంత్రాన్ని చదువుకోండి. అలా 5 గురువారాలు 11 గింజలు 11 గింజలు అలా వేస్తూ అమ్మవారి పూజ చేయండి. ఆ 5 గురువారాలు కూడా ఈ పాదరసంతో ఉన్న అమ్మవారి బొమ్మ అక్కడే ఉండాలి, పూజా మందిరంలోనే ఉండాలి. తర్వాత 5 గురువారం నాడు ఎర్రటి పట్టు వస్త్రం తీసుకోండి. నేను కాటన్ వస్త్రం చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వేరే తాంత్రిక ప్రయోగాలకు వాడుతూ ఉంటాను, మీకు కాటన్ వస్త్రం చూపిస్తున్నాను. పట్టు వస్త్రం మీరు షాపులో అడగండి, వారిస్తారు. పట్టు వస్త్రం తీసుకొని దాంట్లో మీరు తీసుకున్న 1/2 కేజీ పచ్చకర్పూరాన్ని, ఈ అమ్మవారి బొమ్మని, అలాగే ఇలా మన సంపాదించిన ఉన్నాయి కదా తామర గింజల్ని, అన్నీ మూటగా కట్టి మన ఇంటి బయట సింహద్వారం బయట మనం హ్యాంగ్ చేస్తాం కదా, గుమ్మడికాయ కావచ్చు పటిక కావచ్చు ఇలా హ్యాంగ్ చేస్తాం కదా, ఒక మూటగా కట్టి ఇంటి పై భాగాన బయట భాగాన ఈ వస్తువులన్నీ కలిపి బయట మూటగా కట్టండి. ఇది కట్టడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు ధనప్రాప్తితో పాటు సిరి సంపదలు, ఏదైతే వృత్తి చేస్తూ ఉంటారో, వ్యవసాయం కానీ వృత్తి కానీ ఏదైనా సరే, మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. నిదానంగా ఫలితాలు వస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. 5 గురువారాలు అంటే లాస్ట్ గురువారం నాడు ఈ మూటగా కట్టి బయట కట్టాలి. కావలసినవి తామర గింజలు, అమ్మవారి పాదరస బొమ్మ, పచ్చకర్పూరం 1/2 కేజీ. 1/2 కేజీ పచ్చకర్పూరం రోజు వేయాలా అంటే కాదు, 5వ గురువారం నాడు మూటగా కట్టేటప్పుడు ఆ క్లాత్లో కట్టి పైన కట్టుకుంటే సరిపోతుంది. ఇది చాలా చిన్న తంత్రం అండి, అనుభవంలో తెచ్చుకుంటే ఖచ్చితంగా
సంపదలు కలుగుతాయి, ధనప్రాప్తి కూడా బ్రహ్మాండంగా కలుగుతుంది. మీరు ఆచరించండి, మంచి ఫలితాలు వస్తాయి. నన్ను ఇంతగా ఆదర్శించిన మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కింద ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమః.